ఆతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నితిన్. ఈ సినిమాతో నితిన్ కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని అనుకున్నారంతా. లైవ్ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తే అంచనాలు నిజమయ్యేలాగే కనిపించాయి. కానీ ఈ సినిమా ఊహించని ఫలితాన్ని అందుకుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా ఫ్లాప్ అయ్యింది. ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం నచ్చేలా సినిమా తీయడం, తీవ్ర పోటీ మధ్య రిలీజ్ చేయడం లైక్ చేటు చేసింది. దీంతో నితిన్ మళ్ళీ డౌన్ అయ్యాడు. నితిన్ ఫ్లాపులు కొత్తేమీ కాదు, కానీ కెరీర్ మరో స్థాయికి వెళ్లే సమయంలో ఈ ఫ్లాప్ రావడంతో తీర నిరాశకు గురయ్యాడు. ఈ సినిమా పూర్తవక ముందే నితిన్ లిరిస్ట్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళిపోయింది. ఈలోపే నితిన్ మరో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. వరుసగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేస్తున్న నితిన్ ఈసారి రూట్ మార్చి మాస్ మసాలా సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ తరహా సినిమాలకు పెట్టింది పేరైన సంపత్ నందితో అతను పని చేయబోతున్నాడట. ఏమైంది, ఈవేళ రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలో మినిమం గ్యారంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ ఇటీవలే గౌతమ్ నందాతో దెబ్బతిన్నాడు. సంపత్ కెరీర్ కు పాజిటివ్ టర్న్ ఇస్తుందనుకున్న ఈ సినిమా అతన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ సంపత్ కు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తాడట. ప్రస్తుత కథా చర్చల్లో నడుస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్ర గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.